హాయ్, వెల్కమ్ టు లలిత హోమ్ ఫుడ్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న కారా బుంది ఎంత క్రిస్పీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు శనగపిండి తీసుకోండి. ఇందులో చిక్కడు వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకోవడం ద్వారా క్రిస్పీగా వస్తాయి బూంది. ఒకసారి పిండిలో మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. ఇది మరీ లూజ్గా ఉండద్దు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి, బుంది బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత చెక్ చేసుకోండి, వేడైందో కాలేదు. అందులో ఒక 2-3 డ్రాప్స్ వేసుకోండి. ఈ విధంగా పైకి తేలితే నూనె వేడైనట్టు. ఇప్పుడు ఇందులో మనం కారా బుంది వేసుకోవాలి. ఎప్పుడైనా వెడల్పాటి బాండిలో డీప్ ఫ్రై చేసుకుంటే బాగొస్తుంది. ఇప్పుడు ఒక బూంది గరిటెని తీసుకొని ఒక గరిటెతో ఈ పిండిని ఇందులో వేసుకోవాలి. కదపకుండా అలాగే ఉంచండి, బూంది పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని కదపడం ద్వారా చిన్న చిన్న ఉండలుగా వస్తాయి. అలా కాకుండా ఇలా పట్టుకోవడం ద్వారా బుంది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బుందిని. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంది. ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి క్రిస్పీగా ఎంత బాగా వచ్చింది. ఈ విధంగా మిగతా పిండిని కూడా ఇదే విధంగా బుందీలాగా వేసుకోండి. ఇందులోనే 1 కప్ పల్లీలను తీసుకొని ఇదే ఆయిల్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇంతకుముందు రెడీ చేసుకుని పెట్టుకున్న బూందీలో వేసుకోండి. అదేవిధంగా 2 రుమ్మల కరివేపాకుని కూడా ఇదే ఆయిల్లో వేయించుకొని బూందీలో వేసుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇవి మొత్తం మిక్స్ అయ్యాలి, బాగా కలుపుకోవాలి. ఇంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. బూంది రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.